సక్సెస్ రేట్ తక్కువ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలా వరుసగా 2 3 హిట్లు కొట్టడమే శానా కష్టం. అసంటిది మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ఒకటి కాదు రెండు కాదు వరుసగా 6 హిట్లు అందుకుంది. గా డబుల్ హ్యాట్రిక్ సినిమాలల్లా 3 తెలుగువే ఉండడం విశేషం. రెండేళ్ల కింద మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమంతో హీరోయిన్ గా పరిచయమైంది అనుపమ. గా సినిమాలా రింగు రింగుల జుట్టుతోని రెగ్యులర్ హీరోయిన్లకు శానా డిఫరెంట్ గా కనిపించిన అనుపమను చూసి మలయాళ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకున్నది. ఈ సినిమాలా అనుపమ చేసింది చిన్న క్యారెక్టరే అయినా గా పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఎంటనే గా మూవీ తెలుగు రీమేక్ ప్రేమంలా అదే క్యారెక్టర్ చేసే ఛాన్స్ గీమని ఎత్తుకుంటూ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ తాన సూపర్ హిట్ అయింది. అంతకంటే ముందు తెలుగులో అఆ మూవీతోని అనుపమ చేత ఓనమాలు దిద్దించిన క్రెడిట్ మాత్రం డైరెక్టర్ త్రివిక్రమ్కే దక్కుతుంది. లేటెస్ట్ గా ఈ సంక్రాంతికి శతమానం భవతితో మరో విజయాన్ని గమ అకౌంట్ వేసుకుని తెలుగులో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. మరోవైపు అనుపమ ధనుష్ హీరోగా యాక్ట్ చేసిన కోడి మూవీతోని తమిళంలో ఎంట్రీ ఇచ్చినుండే అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక మలయాళంలో ప్రేమం తర్వాత దుల్కర్ సల్మాన్ పక్కపొంటి యాక్ట్ చేసిన జామాంట్ సువిశేషం గర్ల్ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. శతమానం భవతి రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత కేరళలో విడుదలైన ఈ మూవీ జబర్దస్త్గా నడుస్తుంది. ఈ సినిమా సక్సెస్ తో అనుపమ డబుల్ హ్యాట్రిక్ అందుకుంది. ఇసొంటి లక్కీ హీరోయిన్ కు తెలుగులో ఇద్దరు బడా హీరోల సినిమాల ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. ఏమైనా హీరోయిన్ గా అనుపమ ట్రాక్ రికార్డు చూసి ఛాన్సులు ఇచ్చేటోళ్లకు మాత్రం కరువు ఉండదనే చెప్పాలే.